హాయ్ హలో అందరికి నమస్కారం. జెంటిల్మెన్ అనే సినిమాతో జూన్ 17th రోజు త్వరలో మీ అందరి ముందుకు రాబోతున్నాము. అయితే ఈరోజు నాతో పాటు జెంటిల్మెన్ టీమ్ అందరూ, ఫ్రమ్ మై లెఫ్ట్ సైడ్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మోహన్ కృష్ణ ఇందుగంటి గారు, ది డైరెక్టర్ ఐ యామ్ జామెన్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఇస్ ఎ బిట్ ఆఫ్ దేర్ వే ఐ యామ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ సంథింగ్ అండ్ ది నెక్స్ట్ టు హిమ్ ది టాల్ అండ్ హ్యాండ్సమ్ ఆవిశ్రాలు శ్రీనివాస్ గారు. ఓకే గో విత్ ఇట్ క్యాప్టెన్ ఆఫ్ అనదర్ షిప్ రైట్ నౌ జస్ట్ ఆ షిప్ నో లెస్ మై షిప్ వచ్చారా అండ్ ది పైరట్స్ ఆఫ్ ది క్రీబియన్ అండ్ టువర్డ్స్ మై రైట్ ఆఫ్ కోర్స్ ది జెంటిల్మ్యాన్ హిమ్సెల్ఫ్ నాని అండ్ పక్కనే ఇద్దరు బ్యూటిఫుల్ విమెన్ సురభి అండ్ నివేద బోత్ ఆఫ్ దెం బ్యూటిఫుల్ సో హలో ఈ రోజు చాలా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాము జెంటిల్మ్యాన్ గురించి. సో నాని అండ్ ది బ్యూటిఫుల్ శ్రీముఖి ఇంటర్వ్యూ అంతా నవ్వులే ఉంటాయి నాయిస్ ఇక నవ్వం మేము ఎందుకంటే మనకి చాలా సీరియస్ మూవీ కాబట్టి జెంటిల్మ్యాన్ హిమ్సెల్ఫ్ నాని ఇప్పుడు మాట్లాడతాడు ఫస్ట్ అబౌట్ ది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంటిల్మ్యాన్ అని అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి, అసలు మీ లైఫ్ లో హూ ఇస్ జెంటిల్మ్యాన్? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీరియస్ మూవీ కాదు, చాలా ఒక ఇంట్రెస్టింగ్ జానర్ అది. జెంటిల్మెన్ అనగా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అర్జున్ గారు, ఎందుకంటే ఆ పదం పెద్దగా వాడే పరిసరాల్లో నేను పెరగలేదు. అంటే పెద్ద ఇంగ్లీష్ వచ్చేసి అది కాదు, అంటే అంత ఇంగ్లీష్ మాట్లాడే సెటప్ కాదు. సో ఫస్ట్ టైం నాకు జెంటిల్మెన్ అంటే ఏంటో కూడా తెలియదు, నాకు అది ఒక సినిమా టైటిల్. సో ఒక సినిమా రిలీజ్ అయింది జెంటిల్మెన్ అంటే బాగుందంట అంటే వెళ్ళి సినిమా చూసాను అర్జున్ గారి సినిమా. సో నాకు ఎప్పుడు జెంటిల్మెన్ అన్నా ఆయనే గుర్తొస్తాడు. బట్ లాస్ట్ ఒక 3 నెలల నుంచి అనుకుంటాను జెంటిల్మెన్ అంటే నాకు కాదు, మా సినిమా పోస్టర్లు మోహన్ కృష్ణ గారు అంత మా టీం గుర్తొస్తుంది. ఓకే ఈరోజు బేసిక్గా అందరూ ఉన్నారు ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ గారు తప్పితే. సో ముందు హీరోయిన్స్ మాట్లాడాలని లేకపోతే డైరెక్టర్తో మాట్లాడాలి? ఒక కుర్చీ తక్కువ ఉందండి అన్నాం జెంటిల్మెన్ గా ఆయనే తప్పుకున్నారు. ఇప్పుడు బేసిక్గా ఇంటర్వ్యూస్ చాలా జరుగుతుంటాయి ప్రమోషన్స్ అప్పుడు, కానీ ఈ ప్రమోషన్స్ అన్నిట్లో ఇంటర్వ్యూస్ లో అందరికంటే ది బెస్ట్ గా మాట్లాడేది సురభి అని నేను విన్నాను. సో సురభి, ఓవర్ టు యు, వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దిస్ మోర్ దన్ ఇంటర్వ్యూ, ఇది డిస్కషన్, ఎవర్ ఎవర్ గివింగ్ ఆల్ ఆర్డర్స్, వెయిటింగ్ ఫర్ హిమ్ టు ఆన్సర్. మీరు అందరం, నో ఐ ఐ వాస్ సేయింగ్ వి విల్ మీన్వైల్ వి విల్ ఆర్డర్ సంథింగ్, వి ఆర్డర్ సంథింగ్, వాట్ డు యు మీన్? ఫినిష్ ఏకంత చూసుకునేటప్పటికి ఇంకా ఓకే, డోంట్ మేక్ ఎ కాన్షియస్ సర్. ఓకే అబౌట్ జెంటిల్మెన్, వాట్ డు యు హావ్ టు సే? సో నానికి జెంటిల్మెన్ అనగానే అర్జున్ గారు గుర్తుకొస్తారు. ఫర్ యు, మై ఫాదర్. Ah, okay, okay, that's good. Nivedha, cool. Nico. Mm. Quite a lot of people, but I, yeah, my dad, my grandfather. Okay, వాళ్ళిద్దరు సేమ్ బేసిక్. అప్పుడు నాని ఏం చేశాడు? ఏది? No, no, no. I thought you were saying, okay, if you're like, yeah, then in the meantime, I'm late feeling this person. More than Nani. I'll jump in, I'm better than Asal feel all I. I'm ready to go. Chala Tivranga Alakistuna Shrini Garu. Producer Garu, gentlemen. My director Garu, gentlemen. Ante, I'm going to chapter chira kandana nadakkan. నాకు మా అంకుల్ మా మాయ ఉన్నారు, హిజ్ నేమ్ ఇస్ కుమారస్వామి. నేను ఆయన నాకు ఫస్ట్ అన్ని ఇంట్రడ్యూస్ చేసిన మా మాయే, మ్యూజిక్ కానీ లేకపోతే లిటరేచర్ కానీ, ముఖ్యంగా ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్స్ ఎలా చూడాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అని. జనరల్ నేనే కాదు, చాలామంది they consider him a gentleman and he is actually. So mi maaviki naaniki ekkadanna degra polikulu unnai asali etuvanti isumanta kuda polikulu ledu kada sir basically actually ma maavi ma maavaya laanti character ni petti sin gentleman cinema isthe ant interesting untadu naani character la meer chuste ardham avutundi enduku interesting untundi. So gentleman story anukunappudu first right away naanine pettukoni cheyali cinema nan undinda ledha any other options you thought about? No, raastuna time lo it was like a script because oka kadha chepparu naaku David Nathan ani, ayan writer originally ayan raasina kadhi idi. ఆ చెప్పినప్పుడు ఆ కథ నేను విని చాలా ఎక్సైట్ అయ్యి, మామూలుగా మామూలుగా వెరీ బేసిక్ స్టేజ్లో నానిది ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడే రిలీజ్ అయింది. సో ఐ సా దట్ ఫిల్మ్ అండ్ కంప్లీట్గా కొత్తగా ఉన్నాడు ఆ సినిమాలో నాకు, తను అసలు తను ఆ క్యారెక్టర్ని అప్రోచ్ అయిన విధానం కానీ చేసిన విధానం కానీ అంతకుముందు నాకు తెలిసిన నానికి ఇప్పటికీ అసలు పోలిక లేదనిపించింది. అప్పుడు నాకు తనైతే
బాగుంటాడు. అప్పటికి ఐ వాస్ కన్సిడరింగ్ 2-3 ఆప్షన్స్ యాక్చువల్లీ, బట్ దెన్ ఐ వాస్ కన్విన్స్డ్ ఆఫ్టర్ సీయింగ్ ఆ సినిమా చూసిన తర్వాత ఐ థాట్ నాని షుడ్ ప్లే, బికాస్ నానితో నేను అష్టాచమా చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను అసలు కథ కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా అప్రోచ్ కూడా అవ్వలేదు, బికాస్ ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ దట్ లైక్ తను ఎక్సైట్ చేయాలి, నన్ను ఇద్దరం కలిసి పనిచేయడానికి నన్ను ఎక్సైట్ చేసిన కథ ఆ పాయింట్ ఆఫ్ నుంచి లేదు. ఇది నాకు మొట్టమొదటిసారి అనిపించింది నాని చేస్తే బాగుంటుంది. ఈ రెండు రోల్స్ అంటే దీనిలో ఒక 2 shades ఆఫ్ ఉంటాయి, ఆ 2 shades కాంపిటెంట్గా పలికించాలి, అది కన్విక్షన్తో చేయాలి, ఇట్స్ రిస్కీ, ఆ రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి, ఇవన్నీ నాకు నానిలో ఉంటాయని అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. బికాజ్ అలా చేయడం అలాంటి పాత్రలు ఎవడేలాంటి చేయడం కొంచెం ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ కరేజ్, సో అందుకని ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ ఏ ఈ కథ ఉంది నువ్వు వింటావా, నా దృష్టిలో ఇది బాగుంటుంది చేస్తే, నీకు నచ్చితే వీ కెన్ డూ ఇట్ టుగెదర్ అన్నాము. అప్పుడు నాని విన్నాను సార్ అన్నట్టు నిజంగానే ఈ స్టోరీ విన్నప్పుడు యూ ఫెల్ట్ ఇట్ ఎక్సైటింగ్ యా? అంటే ముందు నుంచే చాలాసార్లు మోహన్ గారితో మళ్ళీ కలిసి పనిచేద్దాం అనుకున్నా సరే మధ్యలో ఏం జరగలేదు, మధ్యలో ఒకటి రెండు సార్లు ఏదో ఒక ఐడియా సరదాగా చెప్పడం తప్ప ఏది సీరియస్ కావాలి. బట్ ఒకటి మాత్రం ఫస్ట్ నుంచి అనుకుంది అంటే మళ్ళీ అష్టచమ్మ లాంటి సినిమా ఉండకూడదు, ఇంకో కామెడీయో మళ్ళీ చేస్తున్నారు అష్టచమ్మ 2 అన్న ఫీల్ రాకూడదు, కంప్లీట్ కాంట్రాస్ట్ ఏదైనా చేయగలిగితే మాత్రం బాగుంటుంది, ఏదైనా కొంచెం షాకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ అనగానే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది కాకుండా ఏదైనా షాకింగ్ ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంది, బట్ అదేంటో తెలియదు. ఎప్పుడైతే డేవిడ్ నాథ్ కథ పంపించారో అంటే ఇంకా నేను ఏదైతే అనుకుంటున్నాను ఎలా అయితే ఉంటే బాగుంటుంది అనుకున్నాను కరెక్ట్గా అలా కుదిరింది. అండ్ ఇమీడియట్గా నేను ఫోన్ చేసి నాకున్న 1-2 డౌట్లు ఏదైతే డిస్కస్ చేశాను, 1 month తర్వాత ఆయన కంప్లీట్గా ఆయన స్టైల్లోకి అడాప్ట్ చేసుకుని వచ్చి నరేషన్ ఇచ్చారు. అండ్ ఇచ్చిన వెంటనే అసలు వెనక్కి తిరిగి చూసుకున్నారు. సార్ చెప్పినట్టు ఎవడే సుబ్రహ్మణ్యం వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్, అప్పుడు అనిపించింది దట్ నాట్ ఎక్స్‌పెరిమెంటింగ్. బట్ రీసెంట్ చాలా చేసాం ఈ రోల్ కి సూట్లు బ్లేజర్ బీ ప్లేయింగ్ అ మీన్ ఈవెన్ జెండాపై కపిరాజు ఎవరీ ఫిల్మ్ ఆఫ్ హిస్ హి ఇస్ ట్రైయింగ్ టు డు సంథింగ్ న్యూ. యా ఇప్పుడు ఈ సినిమాకి ఇమిడియట్ డిఫరెన్స్ నాకు అది కనబడింది, అందులో ఒక చిన్న సెల్ఫిష్ ఒక చిన్న నెగటివ్ ఇది ఉంటుంది దానిలో. అండ్ ద వే హీ మేడ్ హిమ్సెల్ఫ్ అప్ ద ముస్టాష్ అనేది వేరేగా ఉంటుంది అసలు. అండ్ దెర్ ఇస్ అ రిస్ట్రెయిన్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంటే ఓవర్ ద టాప్ ఉండదు, అది ఈవెన్ ఇమోషనల్ సీన్స్ లో కూడా కంట్రోల్డ్ ఫోకస్డ్ కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది చూసి నేను ఆ స్టైల్లో ఇది అవసరం ఈ సినిమాకి, అప్పుడు నాకు ఎక్కువ అంతకుముందు సినిమాల కంటే అది ఆ విధంగా డిఫరెంట్. ఇప్పుడు అంతకుముందు అని చేసిన పాత్రలన్నీ కూడా ఎవ్రీ ఫిల్మ్ హీ కొత్త ఏదో కొత్తగా చేద్దామని ప్రయత్నించాడు. సో ఇందులో 2 shades ఉన్నాయి లైక్ యు నో. సో నాని ఈజ్ నోన్ యాజ్ న్యాచురల్ స్టార్, ఎనీథింగ్ హీ కెన్ డూ కంఫర్టబుల్గా ఓన్ చేసేసుకొని చాలా న్యాచురల్గా చేస్తాడు. ఈ 2 shades విచ్ వాజ్ వెరీ కంఫర్టబుల్ టు యూ అండ్ ఏది కొంచెం టఫ్గా ఒకటేంటంటే ఒకటి నేను నాలాగా ఉండొచ్చు, అంటే నాలాగా ఉండొచ్చు అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం లైన్ దాటినా నష్టం లేదు, అంటే ఒక మాట మాట్లాడాల్సిన చోట 2 మాటలు మాట్లాడినా తప్పు లేదు అలాంటి ఒక క్యారెక్టర్. ఆబ్వియస్లీ దట్స్ మచ్ మోర్ అది ఈజియర్ కంఫర్ట్ అన్ను. 2 shades ఏంటంటే చాలా కరెక్ట్గా లైన్ మీద ఉండాలి, కొంచెం అటు జరిగిన కొంచెం చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి నాకు పెద్ద భయం దాని గురించే, ఇంకా ఏ సినిమా అయినా సరే ఇప్పుడు బలే బలే మగడ ఇంకోటో ఒక జోక్ బాగుందంటే ఇంకో 2-3 లైన్ ఇంకో మాటలు కలిపినా సరే పెద్ద నష్టం ఏం లేదు దానివల్ల. ఇక్కడ ఏమీ చేయలేము, ఒక లుక్ కూడా తప్పు లుక్ ఇవ్వలేము, అది ప్రాబ్లం. అంటే అండ్ సినిమా మొత్తం చూసిన తర్వాత సినిమా దేని గురించి అని తెలిసిన తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తే కూడా తప్పు పట్టకూడదు దొరకకూడదు అలాంటి పర్ఫార్మెన్స్ ఉండాలి. అందుకే అంటే ఎప్పుడైనా సరే మిగతా సినిమాలకి ఇప్పుడు చేయబోతున్న సీన్ మాత్రమే చూసుకుంటాం, దీనికి ఏంటంటే ముందు 2 scenes తర్వాత 2 scenes కూడా చూసుకోవాలి, తెలియకుండా ఆ గ్రాఫ్ కూడా కంటిన్యూస్గా మెయింటైన్ అవ్వాలి చివరిదాకా. సో ఇది అది చాలా కష్టమైన నా డెఫినెట్గా నా కెరీర్లోనే ఇప్పటిదాకా నేను చేసిన రోల్స్ టఫెస్ట్ రోల్ అది, మరి సరిగ్గా అది కనుక అది పాస్ అయితే చాలా పెద్ద అచీవ్మెంట్ నేను ఫీల్ అయ్యి బిగినింగ్లో కథ చెప్పినప్పుడు. బట్ అది ఎంతవరకు రీచ్ అవ్వగలిగానో తెలీదు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి చెప్పాలి. నో సీ ఫ్రమ్ మోహన్ గారు ఫీడ్బ్యాక్ ఆర్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫీడ్బ్యాక్ ఆర్ నేను అయిన దాన్ని బట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ అది తెలీదు అల్టిమేట్ 17 జనాలు చూసి వాళ్ళు చెప్తే చూద్దాం అది నాకు. సో కమింగ్ టు నివేద, ఈ సినిమాలో ఆడియో లాంచ్లో మనం విన్నాము నాని కానివ్వండి లేదా శ్రీని ఆర్ మోహన్ సార్, ఎవ్రీబడి ప్రేజ్డ్ అ లాట్ అబౌట్ యువర్ యాక్టింగ్, చాలా బాగా పర్ఫామ్ చేసింది అసలు. ఈవెన్ పర్సనలీ నేను సెట్స్లో ఉన్నప్పుడు కూడా తెలుగుని ఇంత చక్కగా ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడి డైలాగ్స్ డెలివరీ చేసింది. అమ్మాయి రీసెంట్గా తమిళ్లో పాపనాసం అనే ఫిల్మ్లో కమలాసన్ గారి కూతురు రోల్ చేసింది, యాక్టింగ్లో కూడా కమలాసన్ కూతురే. లైక్ వాట్ అంటే ఇంతమంది ఇంత కాంప్లిమెంట్ సినిమా రిలీజ్ అవ్వకంటే ముందే ఇది ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ ఇట్?
right now? Happy you are, or like? No, I am extremely happy. Yeah. But it was an overwhelming tag that he gave me, Lady Kamal Haasan. It was a little too much for me to. But. Niveda Haasan and Adam Sirpa. Shruti Haasan, Niveda. Niveda. The sisters. No, but I am really happy that all of them are happy. Mm. And I don't know how. Nenu ochin tarvata Telugu became like my new best friend on set, because I was expecting a lot of Malayalis and Tamilians, but I didn't find anybody. Mm. And they were struggling to talk to me in Hindi. Mm. So I thought, why trouble them? So nene nechukuntunanu. Kashtapattu kodana Telugu nechu. Okay, me about your character. She's a good girl. Bubbly. No, no. She's very bubbly. She's not bubbly and she's not bubbly and cute and over the top, you know. She's I think you know that's the best part about Mohan sir's direction. Mm. Female characters, female get good roles to play, you know, like sensible roles to play. And her name is Catherine, and she's a VFX artist, you know. Mm. Sensible female, and she knows how to handle things, and yeah, she's not over the top, and she's not crying all the time and being too chirpy. And she's very modern. Yes, Surbhi, coming to you about your role in the movie. But you psyched around. Okay, na adil kuchh na bane. No. I always feel he's going to say something. Yeah. I'm just making it more entertaining. Also. Entertaining. Thank you. Like what Niveda said, like Mohan sir's films, the heroines have a lot of scope for performance. Mm. And I'm very thankful that a movie where I got to perform so much. Mm. So I'm very glad that I got a role like Aishwarya. Mm. And this character is very close to my heart. Mm. And it's really special. Why did you look at me? It's all of that. It is very special, and I can connect to that character. Those shades are in me as well, in real life. Mm. So I think it's very heart-touching when I played that role. Mm. It has all shades, be it emotional, she's romantic, she's sensitive, she's compassionate, caring. So all these qualities, I think, are there in that character. Mm. And also in Surabhi, Mantel. Okay, Srini, coming to your role in the movie, what is your role? Are you also? Yeah, he has all shades. Three shades, go ahead. 50 shades of Srini. Chala ul tarvata, I'm looking forward for a film's release. Okay. Chala, mante, ఎక్సైట్ అయ్యి ఉన్నాయి రోల్ గురించి, జనాలు దీన్ని చూసి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చిన రోల్స్ అంటే ఇప్పుడు నాకు ఆఫ్ రైన్ రోల్, యాక్చువల్ నాకు మోహన్ కృష్ణ గారు కూడా చేయకముందు ఇలా అనుకుంటుంటే ఎలా ఉంటుంది అన్నారు, ఎందుకు ఎలా ఉండవు బాగుంటుంది. నేను యాక్చువల్లీ శ్రీని అంతకుముందు ఎప్పుడు చేయని టైప్ ఆఫ్ రోల్ ఇది, సో ఐ యాక్చువల్లీ పిచ్డ్ ఇట్ టు నాని. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ శ్రీని దిస్ అండ్ ఐ వాడు కరెక్ట్ సార్, వాడు ఎప్పుడు ఇలా చేయాలనుకుంటుంది. He didn't even think twice. Vada correct sir, vada eppudu anukuntunnadu. Then but I was actually, to be fair, I was hesitant. Ante Srini ante will he jump at it or will he say sir? But Srini exactly responds adi ila anukuntanu anukodandi sir anukuntaru inka annadu. So and he it's wonderful, you should. It's his best after Ashtashatra. Yeah, and he no actually complete spectrum of oka actor ki oka ఒక చట్టంలో ఒకప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటారు ప్రేక్షకులు కదా, అలవాటు అయిపోయి ఉంటుంది. అలా కాకుండా యాక్టర్లో ఉన్న వేరు వేరు షేడ్స్ కాదు, ఎబిలిటీస్ ఎన్ని రకాలుగా చేయగలరు అనేది. కొన్ని సినిమాలు ఇప్పుడు ఎవడ సుబ్రహ్మణ్యంలో కూడా శ్రీని ఉన్నాడు, లేకపోతే పిల్ల జమీందారులో ఉన్నాడు, పిల్ల జమీందారు చాలా సీరియస్ పాత్ర చేశారు యాక్చువల్లీ. అలాంటివి కూడా తను చేయగలడు, దానికి ఇంకొంచెం ఎక్కువ డెప్త్ ఉన్న పాత్ర ఇచ్చినా చేయగలడు. అంటే శ్రీనిలో ఎలా ఉంటుందంటే వెనకాల ఒక పాత్ర మీకు ఇచ్చినప్పుడు ఇతను ఇక్కడ పుట్టాడు, ఇవి చేశాడు, ఇది బ్యాక్ స్టోరీ అని మీరు చెప్పగల పర్ఫార్మెన్స్లోనే ఆ సబ్ టెక్స్ట్ వచ్చేలా చేయగలుగుతాను. అందుకని ఈ ఈ పాత్ర నా దృష్టిలో చాలా స్పెషల్, వెరీ ఇంపార్టెంట్. నానికి నాకు ఒక 4 సినిమాలు హిస్టరీ ఉంది, 4 సినిమాలు ఇద్దరు 32 అన్నారు ఇద్దరు కలిపి 32 అన్నారు నాకు అసలేమో. తర్వాత మళ్ళీ అంటే అది బిగినింగ్ టైంలో అందరం చెట్టు కింద కూర్చుని మామూలుగా జోగియల్ గా ఉండేది, మళ్ళీ ఈ సెట్ లో అట్లా మళ్ళీ ఎవ్రీబడి గాట్ బ్యాక్. నిజం చెప్పండి, అష్టాచమ్మ టైం పీరియడ్ బాగుందా ఇప్పుడు? ఇది బాగుందా? ఇదే బాగుంది, ఇదే బాగుంది. అప్పుడు మరి అండగా ఉంది. But that
కొంచెం క్యారవెల్ వచ్చాయి. కానీ అప్పుడు ఎలా ఉండేదంటే ఇట్ వాస్ ఎ ఫ్రీ విల్లింగ్ మూవీ, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అంటే డైరెక్షన్ ఏదో ఏదో ఒక క్లారిటీ లైఫ్ రేపు ఇవాళ బ్యాక్ అప్పుడు రేపు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు వద్దాం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంతే. బట్ యాక్చువల్లీ అది కూడా చాలా బాగుంది, సంతోషంగా ఉంది, సుఖంగా ఏం చెప్పా. సూపర్, వెరీ గుడ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ మ్యూజిక్. మనీష్ శర్మ గారు అసలు ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం, ప్రతి సాంగ్ ఇస్ వెరీ వెరీ అంటే చాలా బాగుంది సార్. అంటే నార్మల్ ఆడియన్స్ బేసిక్గా మధ్య ఆడియో సాంగ్స్ అన్నీ ఎలా అయిపోతున్నాయి అంటే చాలా రొటీన్ అయిపోతున్నాయి, ఎవ్రీథింగ్ ఎక్కడో విన్నాం ఎక్కడో విన్నాం, బట్ దీస్ ఆర్ వెరీ ఫ్రెష్. అండ్ ఆల్సో విజువల్స్ చూస్తుంటే విజువల్స్కి కూడా ఎంతో ఇట్ ఈస్ యాడింగ్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో మ్యూజిక్ గురించి, మనీష్ శర్మ గారి గురించి. మనీష్ శర్మ గారు ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నప్పుడే నేను కళ్యాణి గారితో అంతమంది వర్క్ చేశాను, బట్ ఈ సినిమా కొంచెం జాన్ర వేరు కాబట్టి దీనికి కొంచెం వేరే రకమైన మ్యూజిక్ ఉంటే అంటే కళ్యాణ్ గారు చేయలేరని కాదు, కానీ ఐ వాంటెడ్ మోర్ ఏమనాలంటే కొంచెం డిఫరెంట్ సౌండింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటారని నేను అనుకోవడం, కళ్యాణ్ గారితో కూడా అది నేను చెప్పడం జరిగింది. దాని మణిగారు నేను కాంటాక్ట్ చేశాను. మణిగారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన మన కృష్ణప్రసాద్ గారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయన, సో అది అదృష్టశాత అది నాకు ఆయన అప్రోచ్ అవ్వడం ఈజీ అయింది. తర్వాత నాకున్న భయం ఏంటంటే ఆయన చేసిన హిట్ సినిమాలు అదొక వేరే స్థాయి, అది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆయన నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నేను ఏమైనా చెప్పగలను ఆయనకి ఇలాంటివి ఉండేవి, కానీ అలాంటి సమస్యలు ఏం లేవు. అండ్ ద బెస్ట్ మ్యూజిక్ సెషన్స్ వి హ్యాడ్, మేము ఇద్దరం కలిసి పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా పాటలు అయిపోయాయి. బట్ యాక్చువల్గా ఒక జాన్రని అర్థం చేసుకుని దానికి తగినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం కానీ లేకపోతే పాటలు అనే దానిలో ఆయన ఎంత మాస్టరో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ పాటల పరంగా కూడా ఆయన ఏంటంటే ఎక్కడ కన్వెన్షనల్ పాటల జోలికి వెళ్లకుండా రెగ్యులర్గా కాకుండా వేరేగా కొత్తగా చేయాలి కొత్తగా చేయాలని ముందర నుంచి ఆయన తప్పన పడ్డారు. దాని తాలూకు ఫలితం మనకి ఇప్పుడు ఆడియోలో కనబడుతుంది. మై ఫేవరెట్ ఈజ్ ఐ హావ్ టూ యాక్చువల్లీ, చలిగాలి చూద్దు ఈజ్ మై బికాస్ ఇట్స్ జాజ్, నాకు జాజ్ అంటే చాలా ఇష్టం. సో జాజ్ స్టైల్లో చేసిన బహుశా ఒకే ఒక తెలుగు పాట, అది తెలుగు పాటలో నా ప్యూర్ క్లాసికల్ జాజ్ స్టైల్లో ఎప్పుడు గారు చేయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ అలజడి ఫ్రమ్ డే వన్ ఇట్స్ బీన్ మై ఫేవరెట్ బికాస్ అది ఆయన ఫస్ట్ నేను విన్న స్క్రాచ్, అది ఆయన నాకు పంపించింది అప్పటి నుంచి ఇట్ వాజ్ ఇట్స్ రింగింగ్ ఇన్ మై మైండ్ ఆల్ ద టైమ్. బట్ చలిగాలి చూద్దాం ఏంటంటే ఇప్పుడు వచ్చి దాని కొంచెం ఇట్లా తోసి ఇట్స్ ఫైటింగ్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్. యా బట్ దీస్ టూ ఆర్ మై ఫేవరెట్, రిమైనింగ్ టూ ఆర్ వెరీ నైస్ బట్ దే విల్ గో ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్స్లో వస్తాయి రెండు పాటలు, డింటక డింటక అవుట్ అయిన సాటర్డే నైట్ ఫీవర్, ఆ రెండు పాటలు ఏంటంటే సిచ్యువేషన్గా యూల్ ఎంజాయ్ ఇట్ మోర్. ఆ తర్వాత ఐ థింక్ పీపుల్ విల్ లైక్ ఇట్ మచ్ మోర్. బట్ ఇనీషియలీ పాటల కింద అలజడి అండ్ చలిగాలి ఆర్ ఫ్యాబులస్. మాట్లాడుతుంది మనీష్ శర్మ గారి గురించి, నువ్వు చెప్పేస్తున్నా అండి. సో మణిగారు మణి శర్మ గారు ఎలాగో వచ్చి అవి చేయరు కాబట్టి సీని చేసేస్తున్నారు. బట్ యా ఇట్ ఇట్ వాస్ అబ్సల్యూట్ జాయ్ వర్కింగ్ విత్ హిమ్. మా జనరేషన్ అంతా పెరిగేటప్పుడు అంటే చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అంతే ఎప్పుడు ఏ హిట్ సాంగ్స్ ఉన్నా సరే అది మనీష్ శర్మ గారి పాటలే. ఖుషి కానీ, టక్కర్ దొంగ కానీ, ఇంద్ర, సమర్సింహ రెడ్డి, నరసింహ రెడ్డి, ఇవే హిట్ సాంగ్స్ అన్ని ఎప్పుడు అయ్యా వర్కింగ్ టుగెదర్. సో యా అంటే మొత్తం ఇదే పాటల మీద అప్పుడు క్యాసెట్లు ఎన్ని కొనుక్కొని కార్లు కానీ ఎక్కడన్నా ఇదే పాటలు వినేవాళ్ళం. సో అలాంటిది ఆయనతో మళ్ళీ నేను పని చేయటం అంటే నిజంగా నేను ఎటో వెళ్ళిపోయిన మనసు ఇళ్ళరాజా గారితో పనిచేసినప్పుడు అది ఆ ఫీల్ అయిన మా రాజా గారితో పనిచేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ వచ్చింది మనీష్ శర్మ గారు మ్యూజిక్ అన్నది. అండ్ ఆయన ఈ మధ్య కొంచెం స్లో డౌన్ అవటం దాంతో ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన సినిమాతో మన మళ్ళీ అందరు ఇప్పుడు అందరు సాంగ్స్ ఆ రెండు సాంగ్స్ సూపర్ హిట్ రేడియోలో రెగ్యులర్గా ప్లే చేస్తున్నారు, ఇందాక వచ్చే దారిలో కూడా ప్లే చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే నా సేమ్ యాక్చువల్లీ మోహన్ గారు చెప్పినట్టే ఫస్ట్ నాకు వినిపించిన పాట అలజడి, అండ్ ఫస్ట్ నుంచి అలజడి ఫేవరెట్. అండ్ దెన్ సడన్గా మధ్యలో వచ్చి పక్కన కూర్చుంది చలిగాలి. సేమ్ ప్లేస్. ఇళయరాజా గారి ఆల్బమ్ లేదా ఇప్పుడు జెంటిల్మెన్ లో మనీష్ శర్మ గారి ఆల్బమ్ అని అంటే విచ్ ఇస్ యువర్ పర్సనల్ ఫేవరెట్? పర్సనల్ ఫేమ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్స్ అదంతా బాగా నిజంగా అంటే అది ఇప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసు వచ్చి ఇది అంత బాగా వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రపంచం. ఐ కెన్ సే సాంగ్ ఆల్బమ్ ఆల్బమ్ని కంపేర్ చేయాలంటే టూ డిఫరెంట్ ఆల్బమ్స్, మొత్తం రెండు ఆల్బమ్స్లోకి నా ఫేవరెట్ సాంగ్ చెప్పనా చలిగాలి చూద్దు. అంటే బికాజ్ దేర్ ఒక నాస్టాల్జిక్ లవ్ స్టోరీ అది, దిస్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ కైండ్ ఆఫ్. బట్ నాకు ఎక్కడ మణిగారి గురించి నేను ఎక్కువ ఆనందించింది ఏంటంటే మొన్న ఒక ఆయన పాట చలిగాలి చూద్దు ఫేస్బుక్ కింద ఒకడు ఒక ఎవరు కామెంట్ పెట్టారు,
సింహం మళ్ళీ లేచింది అని అంటే సో హ్యాపీ సింహం లేచింది అని తెలుగు పాట మళ్ళీ ఊపిరి పోసుకుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఫస్ట్ సింహం లేచింది ఇది వెరీ మాచో అండ్ దెన్ తెలుగు పాట మళ్ళీ ఊపిరి పోసుకుంది అని వాళ్ళు గ్రహించడం అనేది కామెంట్ మీరు వీడియో కింద చూసారు వీడియో వన్ ఆఫ్ దిస్ ఇస్ మనీష్ శర్మాస్ వే ఆఫ్ సేయింగ్ kiddos this is how you make melody yeah alanti chaala unnai many comments and that's what I felt very happy about and I used to keep calling him and most touching compliment I had was audio release in 2 days ki ayina whatsapp lo ee compliments photos ane naaku pampicharu pampicharu I said daanlo okalu rakarakala ani nenu oka message pampichanu the king is always king sir ani a king is always a king sir and then he messaged me back saying but you are the king maker sir so it was a mutual admiration then I said we both had to tone down in your mutual admiration so from there we toned down and we came back to ground okay. but basically that was the with affection with which he did music. Okay, comments గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇక్కడ ది బెస్ట్ కామెంట్ ఎవరైనా ఇవ్వాలంటే ఆఫ్ కోర్స్ శ్రీని గారు. మనీష్ శర్మ గారి కమ్బ్యాక్ గురించి ఒకవేళ మీరు మీ స్టైల్ లో కామెంట్ చేయాలనంటే కమ్బ్యాక్ అంటే నేను అసలు ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారు అంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ లేదు అంటే నేను కమ్బ్యాక్ అంటే నాకు ఆ పదం బాగుందని వాడతారు తప్ప నాకు నిజంగా కమ్బ్యాక్ అనిపించింది ఆయన ఎప్పుడు లైక్ నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంథూజియాజం ఇన్స్పిరేషన్ వచ్చిన ప్రాజెక్ట్ లో ఆయన వచ్చి ఉండబోచ్చు అంటే టేక్అప్ అంటే అందరూ అంటున్నారు కదా మెలడీస్ చేయాలంటే మనీష్ శర్మ గారు లేదా కిడ్డోస్ దిస్ ఇస్ హౌ యు లెర్న్ టు డూ అలాగా ఒకవేళ శ్రీని గారు ఇవ్వాలంటే కమెంట్ పాటను ఎంజాయ్ చేయడం కన్నా మనం చెక్ కాంప్లిమెంట్ ఏముంటుందండి మోహన్ కృష్ణ గారు నాకు ఫస్ట్ పాట పంపించినప్పుడు అరే నా సినిమాలో నో ఇట్ వాస్ లైక్ గొప్పగా ఉంది అంతకంటే కాంప్లిమెంట్ ఏంటి యాక్చువల్లీ మనీష్ శర్మ గారు చాలా మనిషి ఆయన ఇక్కడ మాట్లాడరు సో ఆయన ఇలాంటి కాంప్లిమెంట్ కంటే పాట చాలా బాగుందంటే ఎక్కువ ఆనందిస్తారు సార్ మీరు అద్భుతం మీ సింహం లేచింది సార్ ఇలాంటి వాటికంటే సార్ ఎంత బాగుంది ఈ పాట ఎంత కొత్తగా చేశారంటే హీల్ బి వెరీ హ్యాపీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మనీష్ శర్మ గారు చెప్పారు ఇన్ ఆల్ ది డైరెక్టర్స్ హిస్ వర్క్డ్ విత్ సో సింగ్స్ ది బెస్ట్ అంటే కంపోజ్ చేస్తున్నాడు ఆయన ఫోన్ చేసి సింగ్ పక్కన పెట్టండి ఆయనకు ఫోన్ చేసి మొన్న సార్ ఎలా వస్తుంది సెకండ్ హాఫ్ ఆర్ఆర్ చూసారంటే ఎలా ఉంది అంటే ఇలా ఈ సీన్స్ లో ఇలా చేశారని ఆయన ఆర్ఆర్ మామూలుగా ఫోన్ లో ఇంకా నేను చూడదలుచుకోలేదు అంటే నాకు క్లియర్ గా రీ రికార్డింగ్ కూడా వినిపించేసింది నాకు ఫోన్ లో పాట పాడగలిగే డైరెక్టర్ ఉంటారు బేసికల్లీ పాటలు కంపోజ్ చేస్తున్నప్పుడు మణిగారు నేను ఆయన నాకు మణిగారులో ఇంకో నచ్చే గొప్ప క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను చూడలేదు అది ఆయన ఒక ఆయన ఇంటికి వెళ్తే మీరు ఆయన మేడ మీద టెర్రస్ లో ఒక ప్లేస్ లోనే హార్మోనియం పెట్టి ఉంటుంది హాల్ అంతా ఖాళీగా ఉంటుంది కానీ ఒక చోట స్టూలు హార్మోనియం ఒక చైర్ ఉంటాయి అక్కడ ఆయన కూర్చొని కంపోజ్ చేస్తారు మామూలుగా అక్కడ తన్నాలు ఉండవు సో అక్కడికి వచ్చి నేను అక్కడ సోఫాలో కూర్చుంటే ఆయన ఎలా ఉంది అలా ఉండేది కంపోజ్ సో మేము పాడుతున్నప్పుడు ఆయన అనగానే ఆయన పాడగానే నేను పాడేవాడిని భలే బాగుందండి ఇది ఆయన రెండు మూడు సార్లు అది ఏమిటండి మీరు పాడతారా అని ముందర ఆశ్చర్యపోయి తర్వాత పాటలన్నీ మీ ఇద్దరం కలిసి పాడుకోండి ఆయన మొహమ్మద్ రఫీ పాటలన్నీ చాలా ఇష్టము నాకు ఇష్టము సో ఆయన సో ఆ పాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలిగాలి చూస్తున్నప్పుడు మేము చాలా పాత ఎస్డి వర్మన్ పాటలు గుర్తు తెచ్చుకున్నాం అనమాట ఆయన అప్పుడు చాలా ఈ పాట ఎలా ఉండాలి అంటే ఆయన ఒక ఇమేజ్ చెప్పారు దీనికి దినిఢల్ జాయ్ అని పాత రఫీ పాట ఉంటుంది ఎస్డి వర్మన్ ఆ పాట వచ్చేసి ఆ పాటను రఫీ ఎలా పాడతారు తెలుసా అండి ఆ పాటను ఇలా పట్టుకుని అన్నట్టు పాడతాడు చలిగాలి చుట్టూ కూడా అలా ఉండాలి అంటే అలా వాళ్ళ లవ్ స్టోరీ షుడ్ బి జెంట్లీ లైక్ యువర్ హోల్డింగ్ ద గర్ల్ అలా ఉండాలి అని ఆయన నా కంపోజ్ చేశారు అయితే తర్వాత దాన్ని జాజ్ వర్జన్ చేద్దాం అనుకున్న తర్వాత అసలు ఆయన నిజంగానే జూలు ఇచ్చారు సింహం అప్పుడు లేచింది యాక్చువల్లీ బికాజ్ ఎలా ఉంటుంది జాజ్ అనగానే దెన్ ఇట్ వాస్ యా డ్యూరింగ్ ది ఆడియో లాంచ్ హి ఆస్క్ మీ వెన్ దే వర్ రిలీజింగ్ ది చలిగాలి సాంగ్ ఆస్క్ మీ హూస్ ది లక్కీ గర్ల్ హూ గాట్ దిస్ సాంగ్ ఐ వాస్ లైక్ ఓకే రెండు పాటల గురించి మెయిన్ గా మాట్లాడుకున్నారు కాబట్టి నివేద అలజడి ఇస్ యువర్ సాంగ్ అండ్ చలిగాలి ఆఫ్ కోర్స్ ఇస్ సురభి సాంగ్ Both are my songs. Both are your songs. What is your personal favorite? My personal favorite is Alajali. Alajali? Yeah. Alajali. Why? Because you are there in the song. No, definitely not. Because I that was the first song I listened to. Yeah, yeah. All of us. It's been Alajali. That word has been ringing in me like ever since. And I love the tune of Alajali. It kind of
you know, like excites you. What other words rang true with you? Oh, in Alajadi? What other words he's asking? In that song or in the other song? In any other Telugu word. Dentak. Okay, that's not a word, but. So, be your personal favorite. I like all songs, but yeah. Personal favorite is obviously Chali Gali Chuddu. Obviously. Why obviously? Yeah, I want to know. It was the first song which I heard. And actually, she hadn't heard. First song she heard was And something. Sir had sent me the rough versions of Chali Gali so Chuddu. So, you were the one who sent me. And I just want to let them know what they're getting into. Okay. In terms of mood and వాళ్ళకి తెలియాలి అని వాళ్ళు చేసే పాట పంపించేవాడిని వాళ్ళకి సో దట్ స్క్రాచ్ నుంచి దే విల్ సీ స్క్రాచ్ వర్షన్ నుంచి ఓహో ఇలా ఉంటుంది దిస్ ఇస్ హౌ ద సాంగ్ ఇస్ సీని ఇష్టం సీని నాని అయితే మామూలుగా రెగ్యులర్ అన్ని ఎక్స్చేంజ్ జరుగుతుంది దిస్ ఇస్ నాట్ వాట్ యు గెట్టింగ్ దిస్ ఇస్ వెరీ రొమాంటిక్ బట్ యు నాట్ గెట్టింగ్